తో లక్షలు దండుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు తాజాగా సరికొత్త దందాకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. మానవత్వం మంచితనాన్ని మర్చిపోయిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు దీనికోసం దళాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి పని ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి పెరుగైన వైద్యం అంటూ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేలా నూరుపోయటమే. ఇలా కేసులను రిఫర్ చేస్తే ఒక్కో పేషెంట్ కు ఒక లక్ష రూపాయల వరకు నజరానా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. వైద్యం పేరుతో పీడించి పిప్పి చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు కోట్లలో లాభాలు ఆర్జిస్తూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్న చందంగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఆసుపత్రులు పాలన బాధితులు మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల జనగామలో ప్రభుత్వ డాక్టరే అక్రమంగా అర్ధరాత్రుల్లో టెస్టులు చేసి హైదరాబాద్ కు రిఫర్ చేస్తుండగా ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో కరోనాతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు అడ్డుకట్ట వేసేదిలా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం జరుగుతున్నప్పటికీ ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏమిటి? వైద్యంతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాన్ని వాటి వారి డిబేట్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్ గౌడ్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. ముందుగా మనం జగన్ గౌడ్తో మాట్లాడదాం. జగన్ గారు, ఏంటి ఎంతో మంది ప్రజలు ఒక పక్క కరోనాతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కు వస్తున్న నేపథ్యంలో వాళ్లకు ట్రీట్మెంట్ చేయకుండా ఈ కరోనాతో వ్యాపారం ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటారు? తెలంగాణ రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ కు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న ప్రైవేట్ హాస్పిటల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో జరిగిన సంఘటన ఏంటంటే జీవో నెంబర్ 248 విడుదల చేస్తూ నార్మల్ గా ఉండే వాళ్ళకు 4000, ఆక్సిజన్ అవసరం ఉండే వాళ్ళకు 7500 మరియు వెంటిలేటర్ ఉన్న వాళ్ళకు 9000 రూపాయలు వసూలు చేసి ట్రీట్మెంట్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఎక్కడ కూడా ఒక్క పేషెంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జీవో అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా లక్షల రూపాయల దోపిడీ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏమో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఆగస్టు నెల కూడా పూర్తి అవ్వకొస్తుంది, సెప్టెంబర్ వరకు అంటే సుమారుగా 4 నెలల వరకు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా జీవోలు పాటించకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పోతేనేమో ఎక్కడ కూడా చాలా తక్కువగా బెడ్స్ తక్కువగా ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువగా ఉన్నాయి, వెంటిలేటర్స్ తక్కువగా ఉన్నాయి. మరి ప్రైవేట్ పోదామంటేనేమో జీవో అమలు చేయకుండా ఇష్టానుసారంగా లక్షల రూపాయల దోపిడీ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క రక్తాన్ని జలగలే విధంగా పీక్కుంటారో ఆ విధంగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ చాలా దారుణంగా లక్షల రూపాయల దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా అంటే ఇట్లా రిఫరేషన్ కు డాక్టర్లకు లక్షల రూపాయల కమిషన్, మరియు ఈ హాస్పిటల్ కు వచ్చినాక ఈ విధంగా మందుల పేరు మీద, ఈ ఇంజెక్షన్స్ పేరు మీద, ఈ యొక్క మళ్ళీ రోజుకు అబ్జర్వేషన్ అని చెప్పి వివిధ రకాల 20 రకాల పేర్లు సృష్టించుకొని లక్షల రూపాయలు దోపిడీ చేస్తుంటే మాత్రం ప్రభుత్వం మాత్రం ఈ కరోనా ట్రీట్మెంట్ విషయంలో మాత్రం అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి మేడం. ఇది చాలా దారుణమైన కండిషన్ విషయం మేడం ఇది. జగన్ గారు, మరి కరోనాతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల అడ్డుకట్టు వేయడం ఎలా అంటారు? అసలు ఎలా వేస్తే బాగుంటుంది? అయితే వాస్తవానికి మేడం కార్పొరేట్ హాస్పిటల్స్ లో విధి విధానాలు ఏముంటుందంటే జీవో నెంబర్ 135/28/4/2007 యాక్ట్ ప్రకారము 20 రకాల కండిషన్స్ ఉంటాయి అందులో ఒక అప్లికేషన్ ఫామ్ లో. అందులో ముఖ్యంగా అపెండెక్స్ 3 అనేది డీటెయిల్స్ ఆఫ్ ప్రైస్ లిస్ట్ అనే కాలం ఉంటుంది. అందులో వాళ్ళు ప్రభుత్వానికి ఏం చూపిస్తారంటే మేము ప్రజల దగ్గర డాక్టర్ ఫీజు, అనసిస ఫీజు, మరియు ల్యాబ్ ఛార్జ్ ఫీజు, మరియు వివిధ రకాల టెస్టులకు, మరియు వివిధ రకాల మేము ప్రజల దగ్గర ఏ విధంగా తీసుకోమని చూపించిన తర్వాత ప్రజల దగ్గర ఆ గవర్నమెంట్ కు చూపించిన రేట్లని ఆ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో డిస్ప్లే చేయాలి ధరల పట్టిక ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ లో. కానీ అక్కడ డిస్ప్లే చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సూపర్ మార్కెట్ కౌంటర్ ఏ విధంగా పెట్టుకుంటారో ఆ విధంగా ఒక ముగ్గురు ఎంప్లాయీస్ కౌంటర్ లో పెట్టుకొని మంచిగా ఇష్టానుసారంగా డాక్టర్ని బట్టి ఫీజు వసూలు చేసుకోవడం జరుగుతుంది. అయితే నేను ఏమంటున్నా స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఈ 3 రకాలుగా హాస్పిటల్ వర్గీకరణ జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్. అయితే ఇవి చాలా విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకు ఒక ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయాలి. మల్టీ స్పెషాలిటీలో ఒక రోగానికి ఈ విధంగా 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 రూపాయలు మీరు ఈ విధంగా తీసుకోండి, సూపర్ స్పెషాలిటీ వాళ్ళు 60,000 నుంచి 1 లక్ష రూపాయలు ఈ విధంగా తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క దానికి ఒక ధరల పట్టిక పెట్టి వాళ్ళకు ప్రజలకు ఏ హాస్పిటల్ అయినా ఇవ్వండి, మీరు కార్పొరేట్ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీరు ఈ విధంగా ఫీజు తీసుకోవాలని చెప్పి ఒక జీవో అమలు చేస్తే ఈ కార్పొరేట్
హాస్పిటల్ మనకు నివారణ జరుగుతుంది మేడం. అయితే ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోదు. ఈ ప్రభుత్వం యొక్క ఈ బినామీలు, ఈ ప్రభుత్వం యొక్క ఎవరైతే రాజకీయ వర్గాలకు సంబంధించిన అంచెల యొక్క సపోర్ట్ తోటి కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తున్నాయి. కావున ఇట్లాంటి అంశం అనేది ముందుకు ప్రస్తావన ఈ ప్రభుత్వం అనేది తెలియదు మేడం. ఈ విషయంలో కావున ఈ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు మేడం. రైట్ జగన్ గారు, కానీ ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది కదా, అంటే ఈ ప్యాకేజీ తో కూడిన వైద్యాన్ని మీరు అందించాలని ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా చెప్తోంది కదా మేడం. సూచన అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవో నెంబర్ 248 తెలంగాణ ఆరోగ్య శాఖ ఇచ్చింది. ఒక్కరిని తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బిల్కాకు చూపేమని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ప్రభుత్వానికి, పలానా పేషెంట్ కరోనా వచ్చిన పేషెంట్ కు జీవో నెంబర్ 248 ప్రకారము మేము ఈ వ్యక్తి దగ్గర ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ అమౌంట్ తీసుకున్నామని చెప్పి ఒక్క కాపీ మాకు చూపేయమని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను ఈ యొక్క విషయాన్ని సవాల్ చేస్తున్నా ఈ మీడియా ద్వారా. కానీ ఎక్కడ కూడా జీవోలు పేపర్లకు మాత్రమే గాని ఎక్కడ కూడా అమలు నోచుకోలేని పరిస్థితి ఉంది మేడం తెలంగాణ రాష్ట్రంలో. రైట్, పాపారావు గారితో మనం మాట్లాడదాం. పాపారావు గారు, ఏంటి ప్రజలు ఒక పక్కన కరోనాతో ఇబ్బంది పడుతుంటే ఈ కరోనాతో దందా ఏంటంటారు? మీరు ఒకటి గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ప్రభుత్వ రంగం బలంగా ఉందో దేశాల్లో, వివిధ దేశాల్లో, రకరకాల దేశాలు ఏదైనా కానీ, కొరియా కావచ్చు, తైవాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే క్యూబా కావచ్చు, ఇలా ఎక్కడైతే ప్రభుత్వ రంగం, ఆఖరికి బ్రిటన్లో కూడా ప్రభుత్వ రంగం బలంగా ఉందో అక్కడ కరోనాను అదుపు చేయలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ రంగం పనితీరు భిన్నమైంది. కానీ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యా వైద్యం రెండు ప్రైవేటీకరణ చెంది. ఈ ప్రైవేటీకరణ ఎంత దూరం పోయిందంటే కుకనూతి పిందెలేసది. ఈరోజు ప్రైవేటీకరణలో డాక్టర్ల అంటే డాక్టర్ల ద్వారా హాస్పిటల్స్ అండ్ చాలామంది డాక్టర్లు కూడా వాళ్ళందరి క్యాలిక్యులేషన్ ఏకంగా పేషెంట్ అంటే వీళ్ళ దగ్గర జేబులో బరువు ఎంత ఉందని చూసుకొని లెక్కలు వేసుకొని మాట్లాడుకునే విషయం. ముందు డౌన్ పేమెంట్ ఒకటి ఉండాలి, ముందు పోగానే ఇంతని కట్టాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటుంది. తర్వాత ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పారు బాధితుల సంఘం నాయకులైనా ఆయన చెప్పిన దానిలో ఒకటి జగన్ గారు ఆయన చెప్పింది ఏంటంటే బిల్లులు ఇవ్వరు, అది రిసీట్లు ఇవ్వరు. అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఏదో లిమిటేషన్ పెట్టింది కదా, ఆ లిమిటేషన్ మేరకే రిసీట్ ఇస్తారు వాళ్ళు ఎంత ఖర్చు అయిందో, ఆ పైన ఖర్చు అంతా వాళ్ళ వసూలు, అది మాత్రం రిసీట్ ఇవ్వరు. రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి జనరల్ పేషెంట్ జాయిన్ అయిన, అది యాక్సెప్ట్ చేయరు, రీఎంబర్స్ చేయించుకోండి పోయి అని చెబుతారు. ఏంటంటే ఓవరాల్గా ఎలా తయారైందంటే ప్రైవేట్ హాస్పిటల్ దందా. మనం ట్యాగూర్ సినిమా చూసాం, లేకపోతే ఇంకో సినిమా ఏదో కూడా వచ్చింది చూడండి గణేష్, ఏమీ పొల్లు పోకుండా ఒక్క మాట కూడా తప్పు కాకుండా ఆ ఎగ్జాగరేషనే కాదు, సినిమాల ప్రకారం మాట ప్రకారం మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ ఎగ్జాగరేషనే కాదు, అంత దరిద్రంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్, అమానుషంగా దుర్మార్గంగా మనుషుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తా, చచ్చిపోయిన శవాలను ఇవ్వటానికి కూడా మనిషి సరిపోతే కనీసం దయాదక్షిణాలు లేకుండా శవాలు ఇవ్వటానికి కూడా అప్పుడు దాకా కట్టించుకునే డబ్బులు ద్వారా ఇంకా కట్టమన్నటువంటి దుర్మార్గం. అంటే ఈరోజు ఈ హాస్పిటల్ని నడిపిస్తుంది వైద్య వృత్తి కాదు, ఈ హాస్పిటల్ని నడిపిస్తుంది లాభాలు, డబ్బులు ముద్రించే యంత్రాలు మాత్రమే. ఇక్కడ ఒకటే చెబుతున్నా, గవర్నమెంట్ పాత్ర కూడా ఒకటి చెబుతున్నా. గవర్నమెంట్ ఇప్పటికే మీరు చెప్పినట్లు, ఇందాక జగన్ గారు చెప్పినట్లు కూడా రకరకాలైనటువంటి రేట్లు ఫిక్స్ చేసింది, దాని రేట్ల బోర్డులు కూడా పెట్టాలి, బోర్డులు పెట్టాల రేట్లు ఫిక్స్ చేసి కూడా ఇప్పుడు నాకు తెలిసి అయితే 20 రోజులు 4 రోజులు అవుతుంది రేట్లు ఫిక్స్ చేసింది, దీనిలోపే ఉండాలి బిల్ అని చెప్పింది. కానీ ఇంతవరకు ఒక్క హాస్పిటల్ కూడా దాన్ని ఫాలో అవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ అది తెలిసి ఏదో కొద్దిపాటి ఉంటే ఉండొచ్చు. కానీ పాపారావు గారు, ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఆరోగ్య మంత్రి కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు, ప్రతిసారి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ని మేము హెచ్చరిస్తున్నాము, ఇలాంటి రేట్స్ పెట్టొద్దు, ప్రజల నుంచి ఇంతగా మీరు దోచుకోవద్దు, ఒక ప్యాకేజీ ప్రకారమే మీరు వెళ్ళండి అని ప్రతిసారి సూచనలు చేస్తూనే ఉన్నాయి కదా. కానీ ప్రభుత్వం మాటను కూడా పెడచెవిన పెడుతోంది కదా. అంటే ప్రభుత్వం ఏమో తిట్టినట్టు బెదిరించినట్టు చేయొద్దన్నట్టు చేస్తుంది, వాళ్ళు ఏడ్చినట్టు చేసి వాళ్ళ పొరాలు చేసుకుంటారు. వీళ్ళు కొట్టినట్టు చేస్తారు, వీళ్ళు నిజంగా కొట్టరు, వీళ్ళు నిజంగా యాక్షన్ ఏది ఎవరి మీద తీసుకున్నారు యాక్షన్, రెండు హాస్పిటల్స్, ఒకటి కాంటినెంటల్ ఇంకోటి ఏదో హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకున్నారు. మిగతా ఇప్పుడు 1000 ఫిర్యాదులు వచ్చినాయి, ఏ ఈటల రాజేంద్ర గారు అయితే ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉన్నా చూస్తున్నాను, ఏ ఈటల రాజేంద్ర గారు అయితే
ప్రైవేట్ హాస్పిటల్ కి వార్నింగ్లు ఇస్తున్నామని చెబుతున్నారు. అదే ఈటల రాజేంద్ర గారు ఈ హాస్పిటల్ మీద నాకు తెలిసి ఒక వారం 10 రోజుల క్రితమే 1000 ఫిర్యాదులు ఇప్పటికి వచ్చినాయని చెప్పారు. ఇది పరిస్థితి. అందుకని ఏంటంటే రోజుకు 10 ఫిర్యాదులు ఒక హాస్పిటల్ మీద ఇట్లా వస్తున్నా కానీ చర్యలు అయ్యి నేను అడుగుతుంది ఒకటే, మీరు కనీసం ఇదంతా కాదు ఆరోగ్యశ్రీ కింద చేర్చమంటే మీరు ఆరోగ్యశ్రీ కింద దీన్ని ఎందుకు చేర్చవు? కోవిడ్ ఆంధ్రప్రదేశ్ పక్క మనకంటే తక్కువ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, నా దగ్గర డబ్బులు లేవు, సఫర్ అవుతుంది, అయినా కానీ వాళ్ళు తీసుకెళ్లి ఆరోగ్యశ్రీలో పెట్టుకున్నారు దాన్ని. వై మీరు ఎందుకు చేయరు? ఏ ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ప్రాక్టికల్ జవాబు లేదు. ఒకదప్పుడు దగాపూరితమైన మాటలు తప్పితే, అంటే ఈటల రాజేంద్ర గారు తప్పని కూడా అంటారు, ప్రభుత్వంలో ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అవకతవకలు నాకు ఆయన పట్ల గౌరవం ఉంది. కానీ చెబుతాను ఏంటంటే ఆయన ఏదో తాపత్రయ పట్టం తప్పితే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఆయన చేయగలిగింది కూడా పరిస్థితి వాస్తవానికి చేయదాడిపోయారు. ఎందుకంటే ఈ కార్పొరేట్లని ఫండ్స్ ఇచ్చేయి పార్టీలకు, ఆ ఫండ్స్ మీద ఈ పార్టీలు అంటే ఏ పార్టీకి ఇస్తున్నాయని చెప్పరా, అది పార్టీలకు ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన పార్టీకి ఇచ్చుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ఎవరు పవర్ఫుల్ అంటే వాళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళ డబ్బులు. అందుకని ఏంటంటే విద్య వైద్యం ఈరోజు కార్పొరేట్ల గుప్పెట్లో ఉంది, ప్రభుత్వం కార్పొరేట్ల గుప్పెట్లో ఉంది. అందుకని ఏంటంటే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇది నడుస్తున్న కథ. ఈ కథకి భిన్నంగా ఎవరైనా కథను నడపాలని చూస్తే వాళ్ళకి కార్పొరేట్ల పగ అనేది ఒకటి ఎదురవుతుంది. ఓవరాల్ పరిస్థితి ఏంటంటే నేను చూస్తుంది స్పష్టంగా ఇక్కడ ఒక రకంగా ఒక పేషెంట్ని చేర్చుకున్న తర్వాత అతని ముందు ఒక సామెత ఉంది, ఏంటంటే కోర్టులో కేసు కనుక వ్యాజ్యం జరిగితే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళాడు, ఓడిపోయిన వాడు కోర్టులో నేలుస్తాడు ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. ఇప్పుడు ఇక్కడ రోగం తగ్గిన వాడు ఇంటికి పోయి చూసుకుని ఏమీ లేకపోతే మొత్తం ఆస్తులు కరిగిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే ఏడుస్తాడు వాడు, అక్కడ చచ్చిపోయిన వాళ్ళ బంధువులు అక్కడే ఏడుస్తారు. ఇది పరిస్థితి. ఇట్లా దరిద్రంగా తయారు చేసి నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రాసెస్. దీనికి నియంత్రణలు కావాలన్నా దీనిని ఆపాలన్నా నేను ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఈరోజు, దానిలో చేరకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు చేరుతున్నాం అనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోవటాన్ని మనం కళ్ళారా చూసాం, చూసిన వాడు ఎవడైనా కాస్తే గుండె నిబ్బరంగా పోయి ఉస్మానియా హాస్పిటల్ చేరుతాడా వైద్యం కోసం? నీళ్లు రావటాన్ని పేపర్లన్నీ వేసి వీడియోలు కూడా చూపించారు టీవీలో. గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ లేక చచ్చిపోతా, గాంధీ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ వెంటిలేటర్ లేకుండా చచ్చిపోతా, మా అన్న నాకు వెంట ఊపిరి ఆటం లేదు ఇక్కడ ఏం లేదు నేను చచ్చిపోతా అని చెప్పి కొడుకు కథ ఒక వీడియో పెడితే అది చూసాం. ఇలాంటి కథలు ఎన్నో. అందుకని నేను చెప్తుంది ఒకటి, అంటే ప్రైవేట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నాయని కాదు, కానీ ఏంటంటే డబ్బులు పెట్టుకోగలిగితే నడుస్తుంది కథ అక్కడ. ఇప్పుడు అటు ఇటు పేదవాడు ప్రాణాలకు తెగించి గవర్నమెంట్ హాస్పిటల్ పోవాల్సిందే, అదృష్టం ఉంటే బయట బతికి రావాల్సిందే. మధ్యతరగతి పరిస్థితి అదే. ఆ పై వర్గాలు ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎఫర్డబుల్ హాస్పిటల్స్. పొరపాటున మధ్యతరగతి వాడు ఇంకొకడు ప్రాణం మీద తీపి కొద్ది దాని పోతే హాస్పిటల్కి, బయటకు వచ్చేసరికి వీడు కూడా పేదల ర్యాంకుల్లో కనపడతాడు, పేదవాళ్ళ ర్యాంకుల్లో చేరిపోతాడు. సమస్తం కొల్లగొడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందే గతంలోనే ఈ కార్పొరేట్ వైద్యం వల్ల ఈ కోవిడ్ కి ముందే సంవత్సరానికి ఎన్నో లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్ అనంతర కాలంలో ఆర్థిక లాక్డౌన్ ఆర్థిక సమస్యలతో పాటు ఇతరత్ర ఆర్థిక సమస్యలతో పాటు కోవిడ్ తాలూకు ఆరోగ్య సమస్యల భారం వల్ల చితికిపోతున్న కుటుంబాలు కూడా ఖచ్చితంగా లక్షల సంఖ్యలో పైనే ఉంటాయి. ఇది మాత్రం నిజం. రైట్ పాపరావు, మళ్ళీ మాట్లాడదాం. సో మనతో పాటు రిటైర్డ్ సూపరింటెండెంట్ గాంధీ ఆసుపత్రి జే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ప్రభుత్వ సూచనల్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ బేఖాతరు చేస్తూ ప్రజల్ని ఇంతలా పీడించడానికి కారణం ఏంటంటారు? అదే నేను ఒక వీడియో చూశానమ్మా, జగద్గురు అని ఎవరు ఉంటారు కదా తను చెప్పాడు, ఐఎమ్ నాట్ గెటింగ్ శంకరాచార్యనా రీసెంట్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే, అంటే ఏమన్నాడంటే మనము పురాతన కాలంలో వైద్యము విద్య గవర్నమెంట్ చూసుకునేది. అప్పుడు గవర్నమెంట్ అంటే రాజులు, రాజులే ఖర్చంతా భరించేవారు. ఏది వైద్యము విద్య. ఇప్పుడేం చేశాము, మీది మీరు చూసుకోండి అని ప్రైవేట్ హాస్పిటల్స్కి వదిలేశాం. లాభం నష్టం మీరు చూసుకోండి, మీరు చేసేసండి వదిలేస్తారు అన్నట్టు. అందుకని అలా మనము వదిలేసి మనం వాళ్ళకి ఏ సపోర్ట్ లేకుండా చేసి వాళ్ళకి వాళ్ళే మేనేజ్ చేసుకుని అంటే ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, వాళ్ళు లాభ నష్టాలు బేరేజ్ వేసుకొని నడుపుతూ ఉంటారు హాస్పిటల్స్. అయితే ఒకటి ఇండివిజువల్గా ఎప్పుడైనా మనకి అప్పుడప్పుడు జబ్బు వచ్చినప్పుడు చాలా డబ్బు అవసరమైతే చాలా కష్టం,
అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్కడి నుంచి వస్తుందండి, కష్టం కదా ఎవరికైనా. అందుకని అందరు ఫీల్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్రిటన్లో చూసుకుంటే వైద్య ఖర్చు అంతా గవర్నమెంటే పెట్టుకుంటుంది. అక్కడ వైద్యం సరిగా లేదంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు, ఇక్కడ మనం హాస్పిటల్స్ని బ్లేమ్ చేస్తున్నాం. అవునా? అక్కడ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాం. గవర్నమెంట్ దగ్గర కానీ ఫ్యామిలీలో కానీ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. డబ్బు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ట్యాక్సెస్ మనం ఎంత కడితే అంత డబ్బు ఉంటుంది, దాన్ని వేరియస్ హెడ్స్ కింద వాళ్ళు ఖర్చు పెడతారు. అయితే ప్రజల నుంచి ఏ డిమాండ్ ఉందో దాని మీద ఖర్చు పెడతారు. ఇప్పుడు నాకు రోజు రేషన్ బియ్యం ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి అంటే అదే ఇస్తూ పోతారు. హెల్త్ ఇవ్వండి అని గట్టిగా మనం అడిగితే వాళ్ళే హెల్త్ తీసుకుంటారు, అంతే కదా. సో ఇప్పుడు అవుతున్నది అంతే. ఎమర్జెన్సీ కేర్ అనగానే అది మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ దీంట్లో ఉండటమే మంచిది. ఇప్పుడు ఇబ్బందుల అందరూ వెళ్ళి ఇబ్బంది పడేది ఎమర్జెన్సీలోనే కదమ్మా. అప్పుడే జ్వరం వచ్చింది, అప్పుడే దమ్ వస్తుంది ఆయనకి, అప్పుడే బ్లడ్ వామిట్ చేస్తున్నాడు, అప్పుడే చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే ఆయన వెళ్ళినప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతే కష్టంగా ఉంది. పోలేని వాళ్ళు వెళ్తే చాలా కష్టం. అయితే ప్లాన్డ్ కేసు ఉందనుకోండి, ఏదో మెల్లిగా చేయించుకునే పరిస్థితి ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు, ప్లాన్ చేసి వెళ్తారు. అయితే సొసైటీలో మరి ఎలా ఇవి సాల్వ్ చేయడం అనేది, ఇండివిజువల్గా మన ఫ్యామిలీలో కూడా చూస్తే, అంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ దెమ్సెల్ఫ్స్, చాలామంది ఇబ్బంది పడటం చూసాం. వాళ్ళు కూడా చెప్పటం ఇది ఇంత డబ్బు మేము ఎక్కడి నుంచి తెచ్చేది. మన ఫ్యామిలీలోనే హెల్త్ బడ్జెటింగ్ ఉందని నేను అనుకోను. అయితే ఏంటంటే అది అంత ముఖ్యమైన విషయం కాదని అనుకుంటాం. హిందూ కల్చర్లో మనం చూస్తున్నాం, ఇండియన్ కల్చర్, హిందూ అని ఇండియన్ కల్చర్లో సారీ, హెల్త్ అనేది వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రోగము రాదు అనుకుంటారు ప్రతి ఒక్కరు. అయితే నిజమేమిటంటే ప్రతి ఒక్కరికి రోగం వస్తుంది, ఏదో ఒక రకమైన ఆరోగ్య ఇబ్బంది, ఆరోగ్య సంబంధం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నామమ్మా, నాకు పడదు నీకు పడుతుంది. ఏసీ వేసి కొద్దిగా గంట సేపు నేను దీంట్లో కూర్చుంటే బయటకు పోయి తుమ్మటం మొదలెడతాను. అది స్టాప్ చేస్తే నీకు ఇంకొక రకమైన ఎగ్జాషన్ వచ్చి బయటకు వెళ్తావు. అంటే ఏంటి, మన జీవన విధానంలో ఒక రైతు పొలానికి వెళ్తాడు, ఇది దున్నేందుకు పనిచేసేందుకు, అక్కడ ఒక తేలు కొడుతుంది, అది సమస్యే కదా, దానికి ఒక అరేంజ్మెంట్ ఉండాలిగా. సో హెల్త్ ఇష్యూ